తర్వాత పాట తర్వాత ఏం చెప్తున్నాడు నీళ్ళి నీళ్ళు లేకపోతే నేను అమ్మాయిగా చేస్తారని చెప్తున్నాడు ఇప్పుడే చెప్పింది ఓకే మైక్ పని చేస్తుంది నువ్వు ఓవరెక్క ఈ మైక్ తీసుకో బాబు ఈ లైట్లేమో కానీ బ్యాక్ పెయిన్ ఏమైనా ఉంటే ఉందమ్మా కొంచెం ఆటో ఇట్లో ఫోకస్ చేయవా

నాకు నేను మాట్లా వచ్చే ముందు చాలా అనుకున్నా మాట్లాడాలి అది ఇది అని చెప్పను నాకు చాలా భయంగా ఉంది అందరినీ చూస్తుంటే మాట్లాడడానికి స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళకి అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి లైట్స్ ఆఫ్ లైట్స్ ఆఫ్ చేసేవాసేయమంటావా చూస్తుంటే భయం ఓకే స్టేజ్ కింద ఉన్న పెద్దవాళ్ళకి స్టేజ్ పైన పెద్దవాళ్ళు అందరికి కూడా పాదాభి వందనాలు ప్రదీప్ గురించి మీ అందరికీ తెలుసు ఇప్పటిదాకా అందరూ చెప్తున్నారు నేను మళ్ళీ రైట్ థ్యాంక్ యూ సో నేను మళ్ళీ చెప్పాలి అని చెప్పానంటే సేమ్ అదే చెప్పాలి అంటే ఇందాక మాస్టర్ చెప్పినట్టు యాక్చువల్లీ నేను ఒకే ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకుందాం అనుకుంటాను ప్రదీప్ ఈ సినిమా చేస్తున్నప్పుడు లాస్ట్ డే ఆఫ్ షూట్లోని తనకి చిన్న లెగ్ ఇంజురీ అయింది ఆ ఇంజురీకి తను ఆల్మోస్ట్ ఇప్పటిదాకా సఫర్ అవుతున్నాడు సఫర్ అవుతూ కూడా ఆ పెయిన్తోని మా డి షోలు కానీ వేరే షోలు కానీ జనాలు ఎంటర్టైన్ చేస్తున్నాడు అంటే దాన్ని బట్టి మీకు అర్థం కావాలి తనకి ఎంత డెడికేషన్ ఉంది ఎంటర్టైన్మెంట్ అంటే అంటే ఆ పెయి చాలా అందరికీ తెలిసిన ఫ్యాక్ట్ ఇది సో ఆ పెయిన్ ఉండి కూడా తను ఇక్కడ నుంచి అంటే ఇక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది నించుంటే డి షోలో అన్ని గంటల నించుంటే డి షో కానీ లేకపోతే వేరే పా షో కానీ ఏ షో చేసినా సరే తను ఇప్పుడు నించోనే ఉంటుంది మ్యాక్సిమం షోస్ చేస్తే సో ఆ షోలో నించోని తనకు పెయిన్ వస్తున్నా సరే ఇక్కడ నవ్వుతూ అన్నమాట మీరు అందరు నవ్వాలని చెప్పిన అది ప్రదీప్ అంటే సో అలాంటి వాడు అంత కష్టపడి వచ్చినాడు సినిమా ఇప్పుడు ఆఫ్టర్ లైక్ ఐ మీన్ టూ ఇయర్స్ తర్వాత ఇప్పుడు రిలీజ్ అవుతుంది లాక్డౌన్ వల్ల మధ్యలో అవ్వలేదు అందరికీ తెలిసిందే నేనైతే దేవుడు దండం పెట్టుకుంటున్నాను నా సినిమాకు కూడా దండం పెట్టుకోలేదు కానీ ప్రదీప్ సినిమా దండం పెట్టుకున్నా హిట్ కొట్టాలి అంతే ఇది హిట్ అవ్వాలి సో మీరందరూ ఎలా అయితే మమ్మల్ని అందరినీ బుల్లితెరలో మిమ్మల్ని అందరూ ఎలా అయితే మాకు లైక్ ఎంకరేజ్ చేస్తారు విత్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ డూ కమ్ టు దియేటర్స్ అందరూ థియేటర్స్లోనే సినిమా చూడండి ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండ్ థియేటర్స్కి వచ్చి సినిమా ఖచ్చితంగా నచ్చింది నచ్చిన తర్వాత పది మందికి చెప్పండి హ్యాపీగా ప్రదీప్ అని ఇరగొట్టాడు ప్రదీప్ ఇరగొట్టడా బాగా చేశాడరా అని చెప్పని చాలా అజాలు మాకు ఈ సినిమాకి ఎంతమందికి మంచి హిట్ రావాలి అది ఇది అందరు అంటున్నారు హిట్ రావాలి కానీ ప్రదీప్కి చాలా మంచి పేరు రావాలి మున్నా గారికి చాలా మంచి పేరు రావాలి అండ్ మాలాంటి కొత్త టాలెంట్స్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి డిస్ట్రిబ్యూటర్స్కి డబ్బులు రావాలి డబ్బులు పెట్టిన జనాలు కూడా హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేయాలి మనస్ఫూర్తిగా కోరుకోవాలి హీరోయిన్కి కూడా మంచి పేరు అదే చెప్పాలి చెప్పలేదు అవ్వలేదు అయిపోయింది టైం మేడం ఓకే హీరోయిన్ గారి గురించి ప్రదీప్ గారు చెప్తే బాగుంటుంది అమృత గారు మా షోకి వచ్చారు మేడం మీరు కూడా చాలా బాగుంది ఆది గారు మాట చూశాను సినిమా చూసాను ఇరగొట్టారన్న ఒక 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 సీన్లు ఎక్కడో అయితే కనుక అసలు ప్రదీప్ అని అంత తినేసారు స్క్రీన్ ఆవిడ అని చెప్పనన్నారు ఆల్ ది వెరీ బెస్ట్ మేడం ఫర్ యు ఆల్సో అండ్ గాడ్ బ్లెస్ టు విషింగ్ యూ ఆల్ సక్సెస్ అండ్ మెయిన్ ఈ సినిమాని అంటే మనం ఎంత ప్రేమించడానికి గల ఫస్ట్ కారణం ఏంటంటే నీలినీ ఆకాశం పాట ఆ పాటించిన అనుప్రూబెన్స్ గారికి అండ్ పాడిన శ్రీ శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సో ఈ పాటని మనందరినీ సినిమా థియేటర్స్ దాకా తీసుకెళ్తుంది సినిమా థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఖచ్చితంగా నాకు తెలుసు మున్నాగారు ప్రదీప్ కూర్చోబెట్టేస్తారు అక్కడే ఓ రెండున్నర గంటలు హ్యాపీగా అండ్ లాస్ట్ వచ్చేటప్పుడు అందరూ చాలా ఎమోషనల్ అవుతారని చెప్పి మున్నాగారు చెప్తారా అలా ఇంక ఎన్నిసార్లు చూసినా సరే సినిమా అందరూ ఎమోషనల్ అవుతున్నాం అలాగే అని చెప్పనని సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఫిలిం ఈవెన్ ఐఎమ్ వెయిటింగ్ సో సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ ఆన్ ట్వంటీ నైన్త్ అండ్ ఐ విష్ యూ మెనీ మోర్ సక్సెస్ మై డియర్ బ్రదర్ ఫర్ మెడదర్ మదర్ ఐ లవ్ యూ ఆల్వేస్ అండ్ కార్తికే గారు అడవిశేషి గారు వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే టు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ अभिनो नहींन अवंतिक मिश्रा हलो दिस तरण भास्कर प्लीज सब्सक्राइब टू टीवी फाइव टालीवुड प्लीज सब्सक्रे टी फाइव टालीव प्लीज सब टी फाइव टालीव